హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలోకి తోట మిర్చి తోట ఆడుతున్నాం. తోట చచ్చిపోయింది, లాస్ట్గా ఒక్కాయ రెండు కాయలు ఉంటాయి ఆడుతున్నాం. మా కూలోళ్ళు అంటే మా ముఠా వాళ్ళు, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది కనుక్కుందాం. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనే విషయం కనుక్కుందాం ఒక్కొక్కరిని. కామెడీగా, ఫన్నీగా, సరదాగా. ఓకే, వెయిట్ అండి. మొత్తం అన్నం తిని కూకున్నారు, అన్నం తింటున్నారు. మా మిరపకాయ దూరం కనపడుతుందా? మా నాన్న, మా వైఫ్ పక్కన మొత్తం అన్నం తిని కూకున్నారు. అసలు వీళ్ళ ఒపీనియన్ అంటే వీళ్ళ చాకరి, వీళ్ళ కష్టం ఎలా ఉంటుందో చూద్దాం ఫన్నీగా సరదాగా. ఓ పెద్దవాడిసా, ఏం పేరండి? పేరు నాగులు. నువ్వు ఇంతమంది ఆడవాళ్ళు, నువ్వు ఒక్కడే మగోడు వస్తున్నావుగా, సిగ్గర పెట్టలేదా? పొట్ట తిప్పలకి మగోళ్ళు చేసే పని లేవు ఆ ఊళ్ళో. ఎందుకు ఒంట్లో బాగలేనట్టు చెప్పట్లేదు, నువ్వు గట్టి చెప్తున్నావుగా. ఏం పేరండి? పేరు నాగులా. ఎంతమంది పిల్లకాయలు? ముగ్గురు. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఏం పని చేయాలా? తోటలో పని. మిరపకాయలా? యాత్ర వస్తుందా నీకు? మంచిగా ఆనందంగా ఉన్నావా? మంచిగా ఉన్నావా? ఎందుకమ్మా చెప్పు, సిగ్గుపడుతుంది. అమ్మ నువ్వు ఏం పేరమ్మా? అమ్మా ముగ్గురు ఆడపిల్లగాళ్ళు, తొన్నీళ్ళు ఎట్టయితే ముగ్గురు ఆడపిల్లగాళ్ళు, తొన్నీళ్ళు ఎట్టయితే ఏం కదమ్మా చెప్పమ్మా. అత్త సిగ్గుపడుతున్నారు పాపం వాళ్ళిద్దరికి. ముసలమ్మా, అమ్మా నీ పేరేం పేరమ్మా? నా పేరు లక్ష్మయ్య. లక్ష్మి. ఏ పని చేస్తున్నావు నువ్వు? నేను మిరపకాయలు తోట ఆడటానికి వచ్చిన. ఇప్పుడు ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు ఆడుతున్నావు నువ్వు? 30 సంవత్సరాలు అయింది. ముఠా కూడా కట్టిన. ముఠా కట్టిన అంటే మైత్రి తరం కూడా చేసిన నువ్వు? మరి ఇప్పుడు చేదు కావట్లే. ఏం చేసేది? మైత్రి తరం చేయడానికి చేత కాకపోవడమేందమ్మా? కళ్ళు కానీ రావట్లే, కాలు నొప్పులు నడవలేక ఇంకలేక నేను రాలేక ఇంటికన్నా ఉంటున్నాయి. నీకు పింఛన్ వస్తుందా? పింఛన లక్ష్మి. మీ ఆయన ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. అప్పటి నుంచి నువ్వు ఒకదాని అన్ని చేసుకుంటున్నావా? ఒక్కదాన్ని ఎందుకు? కొడుకు బిడ్డను చదువుకుంటున్నా, కొడుకు బిడ్డ కాడ పింఛన్ ఎందుకు రావట్లేదు? రావట్లే. ఏం పేరు? నీ పేరు ఏం పేరమ్మా? ఇబ్బందిగా అవుతుందా? ఏమి నీ పేరేం పేరు? నీ పేరు అయ్యా అమ్మా. నీ పేరేం పేరమ్మా? చెప్పు. ఏం ఏం పని చేస్తావు? నవ్వు. నవ్వటం ఎందుకమ్మా? ఆనందంగా సరదాగా ఏదో తోటలో పనికాడా? ఏం పేరు? నీ పేరు రజనీ. ఏం చేస్తావు నువ్వు? కూలి పనికే పోతావు. చదువుకున్నావా? చదువుకున్నావా? ఓకే, ఇప్పుడు ఎంతమంది మీరు మొత్తం ముఠ? 10 మంది. 10 మంది మైత్రి ఎవరు? ఎల్లో కర్ణ అంటే ఎవరు? ఎవరు? నువ్వేనా? ఓకే కర్ణ. కర్ణ 10 మందిని నీ అమ్మ పెట్టుకుని తిప్పుకుంటున్నావుగా, నీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వంటే నువ్వు లేడరోగా? లేడరోగా ఏమనిపిస్తుంది చెప్పు. చెప్పు. కూలి లేనప్పుడు కూలి పలాన కాడుంది అని తీసుకుపోయి చేయించింది. చేయించిద్దా? మరి నువ్వు ఎల్లో ఎవరు తిట్టుకుంటారా? కులు కులు పోతానంతో ఎవరు ఎవరు పుచ్చని మీద పాక యావని ఏం కాదు కాదు కులిపోతానే ఉందా నీ మీద ఇప్పుడు? ఉందా? ఏంది పుచ్చా, నువ్వు కులిపోతానే ఉందా బాని మీద? బాగా మేత్ర ఏమని చెప్పి కులిపోతా ఉందనుగా? వాడలా పోతున్నాడుగా? రోజుకి ఎంతమ్మా కరుణా మీకు కూలి? ఎన్నింటికా తినింటిదాకా? 9 నుంచి 4:30 మంచిగా మొత్తానికి అయితే కడుపు మంచిగా మంచిగా వెళ్తుందమ్మా. ఇల్లు అంత హ్యాపీ అనా? అంత ఆనందంగా ఉన్నారుగా?
ఓకే 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 మరి మేము వద్దండి నేను తీసాను ఆల్రెడీ. ఏంది నువ్వు ఏంది ఆమె చుట్టూ వాడలా పోతున్నా అంటే ఏంది వాడలా పోతున్నా అంటే నువ్వు పాపం నువ్వు వాడరంటే పది మంది ఓకే చిన్న మొట్ట రైట్ మరి అందరికి ఉంటా బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్. ఈ చిన్నపిల్ల ఎవరు కాదు చిన్నపిల్లని ఇట్లా పొలాల నుంచి వస్తే ఇబ్బంది కదా అండకి పట్టుకున్నోళ్ళు పట్టుకున్నోళ్ళు లేకపోతే ఎట్లమ్మా మరి అండకి ఆగం కదా పిల్ల.